మరకశేర నియోజకవర్గం అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్ అన్న చందంగా తయారైందా? ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి మరీ ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేస్తున్నారా? సిట్టింగ్ తీరు నచ్చక సొంత పార్టీ నేతలే తిరగబడ్డారా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మూకుమ్మడి రాజీనామాలు చేశారా? నియోజకవర్గంలో ఎమ్మెల్యేను మార్చకపోతే రానున్న ఎన్నికల్లో పార్టీకి రామరామనే పరిస్థితి ఏర్పడిందా? ఎమ్మెల్యేపై సొంత పార్టీలోని ఇంత వ్యతిరేకత ఎందుకు? వైసీపీలో వార్ వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? మరకసిర వైసీపీలో కారో స్థాయికి వర్గపూర్. ఎమ్మెల్యేపై అసమ్మతి నేతల తిరుగుబాటు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకుండా పావులు. రెండుగా చీలిపోయిన వైసీపీ కార్యకర్తలు. అధిష్టానంకు తలనొప్పిగా నేతల తీరు. మరకసిర నియోజకవర్గం నుంచి డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకే టికెట్ కేటాయించాలని నియోజకవర్గంలోని వైసీపీ పెద్దలంతా అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ గెలిపించుకున్నారు. తీరా ఎమ్మెల్యే అయిన తిప్పేస్వామి సొంత పార్టీ నేతలకే చుక్కలు చూపిస్తున్నారట. స్థానికంగా ఉండే నాయకులను పట్టించుకోవడం లేదట. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారట. దీంతో వైసీపీ నేతలు ఎమ్మెల్యే వైఖరిపై మండిపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు దశాబ్ద కాలంగా కష్టపడి పనిచేశామని, తీరా పార్టీ అధికారంలోకి వచ్చాక తమ మాటలకు చెల్లుబాటు లేకుండా ఎమ్మెల్యేనే ఏకపక్షంగా చక్రం తిప్పుతున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు అగ్గి మీద కుక్కిలమవుతున్నారట. ఎమ్మెల్యే తిప్పేస్వామి అంగన్వాడీ పోస్టులు, వాలంటీర్ల పదవులు అమ్ముకోవడమే కాకుండా చివరికి సచివాలయాల కన్వీనర్ పోస్టులను కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టారని ద్వితీయ శ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. తమ మాటలకు విలువ లేదని ఎంపీటీసీలు, సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధమయ్యారు. తమ రాజీనామా లేఖను ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంపించారు. మడకసిర నియోజకవర్గంలో అధికార పార్టీ రెండుగా విడిపోయింది. ఎమ్మెల్యే వర్గం, వ్యతిరేక వర్గంగా పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు. నిజంగా వ్యతిరేక వర్గానికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. పార్టీని బ్రతికించుకునే నాయకులంతా కూడా వ్యతిరేక వర్గంలో ఉన్నారు. తమ అనుచరులకు పనులు చేసి పెట్టడంలో గాని, ఏదైనా పనులు అప్పచెప్పడంలో గాని ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది వీరి ప్రధాన ఆరోపణ. ఇటీవల మడకసిర నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ సమీక్షా సమావేశానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే నేతలంతా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి నెలకొంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే తిప్పేస్వామిని తప్పించాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని, ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి అధికార పార్టీకి సంబంధించిన నేతల దగ్గర నుంచే ఎమ్మెల్యే డబ్బులు లాగుతున్నారని వాపోతున్నారు. మడకసిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి ఆదరణ కరువైందట. వాలంటీర్లు మినహాయిస్తే ఎవరూ పాల్గొనని పరిస్థితి నెలకొందట. స్థానికంగా ఉండే నాయకులు ప్రజలను తరలించాలంటే ఆలోచించే పరిస్థితి నెలకొందని వైసీపీ అసమ్మతి నేతలు చెబుతున్నారు. మొత్తానికి మడకసిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోవడంతో కార్యకర్తలు అయోమయ స్థితిలో పడ్డారు. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇవన్నీ ఉంటేనే రాజకీయం అనేలా పరిస్థితి మారి